అరే టైం పన్నెండు దాటింది, మార్నింగ్ ఆఫీస్ లో మీటింగ్ ఉంది కదరా, త్వరగా పడుకోవచ్చు కదా. ఓ 15 మినిట్స్, ఈ ఆర్టికల్ కంప్లీట్ అవుతుంది, తర్వాత వెళ్ళి పడుకుంటా, నువ్వు వెళ్ళి పడుకో. ఏంటి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారం గురించి ఆర్టికలా? అవును. అరే నీకు కొంచెమైనా బుద్ధం దారా? ఉదయం అంతా ఆఫీస్ లో మనకి ఎలాగో చాకరీలు తప్పో, రాత్రులు కూడా ఏంటో ఇది, ప్రతిరోజు ఆయన గురించి ఆర్టికల్స్ రాస్తూ నీ టైం వేస్ట్ చేసుకుంటావు. అదే ఈ ఎక్స్ట్రా టైం ఏదో నీ కెరీర్ ని ఇంకా బిల్డ్ చేసుకోవడానికో, లేదంటే నీ ఫ్యామిలీ కోసం పెట్టరా? అంతేగాని ఇలా ఎవరికోసం కాదు. అరే ఒకటి గుర్తుంచుకో, ఆయన సీఎం అయినా అవ్వకపోయినా ఆయనకు వచ్చే నష్టం ఏమీ లేదు, ఎందుకంటే హీఈస్ ఆల్రెడీ ఫైనాన్షియలీ వెల్ సెటిల్డ్ కాబట్టి. కానీ నీ విషయంలో అలా కాదు, అమ్మకు ఆరోగ్యం బాగోలేదు, ఈ మధ్యన హార్ట్ ఆపరేషన్ కూడా జరిగింది, చెల్లి మెడికల్ ఫీజు కోసం డబ్బులు కట్టాలి. ఇన్ని టెన్షన్స్ పెట్టుకుని ప్రతిరోజు రాత్రులు నిద్ర మానుకుని ఇంతలా కష్టపడుతూ ఎవరి గురించి ఆలోచిస్తావేంట్రా? రేనా అంతకు నేను మాట్లాడుతూనే ఉన్నాను, నువ్వు అసలేం పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ పోతే అర్థమేంట్రా? నువ్వు మాట్లాడే మాటలకు అర్థం లేదని, అందుకు నేను రియాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదని. కానీ నిన్ను ఒక విషయం అడుగుతాను, నిజాయితీగా సమాధానం చెప్తావరా? మన ఊళ్ళో కృష్ణమూర్తి గారు చనిపోయి ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది. కానీ ఆ కుటుంబానికి ఏదైనా కష్టం వస్తే నువ్వే ముందుండి చూసుకుని ఆయన కొడుకుని సొంత తమ్ముళ్లాగా ట్రీట్ చేస్తున్నావు. ఏ ఎందుకని? ఎందుకేంట్రా, అప్పట్లో వాళ్ళ నాన్న సమయానికి డబ్బు ఇచ్చి ఆదుకున్నాడు కాబట్టే అనుకున్న దానికంటే ఎక్కువ పంట మా ఇంటికి వచ్చింది. ఆ డబ్బుతో మాకున్న అప్పులన్నీ తీర్చేసుకున్నాం. సమయానికి డబ్బిచ్చి ఆ ఏడాది పంటను ఇంటికి పంపించిన కృష్ణమూర్తి గారి అబ్బాయి మీద నీకు అంత అభిమానం ఉంటే, నా కన్న తల్లి గుండు జబ్బు వాళ్ళ మృత్యువుతో పోరాడుతున్న సమయంలో ఆరోగ్యశ్రీ అయిన అమృతాస్తాన్ని అందించి ఒక్క రూపాయి ఖర్చు కూడా లేకుండా నా తల్లిని ఆరోగ్యంగా ఇంటికి పంపించిన ఆ రాజన్న బిడ్డ జగన్మోహన్ రెడ్డి మీద నాకెంత అభిమానం ఉండాలరా? రే పంట ఏడాది కాకపోతే వచ్చే ఏడాది వస్తుందిరా, కానీ ప్రాణం అమ్మ ప్రాణం అలా కాదురా. అందుకేరా నాకు ఆయనన్న ఆయన కుటుంబం అన్న అంత అభిమానం. రే ఆయన వల్ల లాభం పొందింది నేను మాత్రమే కాదురా, కొన్ని లక్షల మంది, అందులో నువ్వు కూడా ఉన్నావు. ఇప్పుడు నువ్వు సాఫ్ట్వేర్ కంపెనీలో నెలకు 45,000 రూపాయలు జీతం తీసుకుంటూ హ్యాపీ లైఫ్ ను అనిపిస్తున్నావు అంటే అందుకు కారణం ఆ పెద్ద ఆయనరా. ఒకప్పుడు మీ అన్న ఇంజనీరింగ్ సీటు కోసం డబ్బులు లేని పరిస్థితుల్లో మీ నాన్న పొలం అమ్మి మరీ ఆయన చదివించాడరా. కానీ మనం చదువుకునే రోజుల్లో ఆ పెద్ద ఆయన సీఎం అవ్వడం వల్ల ఒక్క రూపాయి ఖర్చు కూడా లేకుండా మనం ఇంజనీరింగ్ చదివి ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాం. అయినా జీవితంలో చిన్న సాయం పొందిన వాళ్ళు మర్చిపోతారేమో, కానీ నా తల్లికి పునర్జీవితాన్ని నాకు జీవితాన్ని ఇచ్చిన ఆ కుటుంబాన్ని నేను ఎప్పుడూ మర్చిపోను. నేనే కాదు ఆయన వల్ల లాభం పొందిన ఏ ఒక్కడు మర్చిపోడు. సాయం పొంది మరిచిన వాడు నా దృష్టిలో మనిషే కాదు. ఆ మహానుభావుడి మరణం తర్వాత ఆ కుటుంబంపై ఎన్ని రాజకీయ కుట్రలు జరిగాయో జరుగుతున్నాయో మనందరం చూస్తూనే ఉన్నాం. కానీ వాటిని ఏమాత్రం లెక్క చేయకుండా తండ్రిలాగానే ప్రజలకు మంచి చేయాలనుకునే ఆయన వెంటే నేను కూడా ఉంటా. అలానే నేనేమి చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి తిరగడం లేదు, 24 గంటల్లో కేవలం 2 గంటలు ఆయన కోసం పనిచేస్తున్నా. అదేదో లేని గొప్పల్ని ఉన్నట్టు డబ్బులు కొట్టడానికి కాదు, ఆయన ప్రజల కోసం చేస్తున్న పాదయాత్రని, అలాగే ప్రజల కష్టాలను తీర్చడానికి రూపొందిస్తున్న ప్రణాళికల్ని నా వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరికి తెలిసేలా ఇలా ఆర్టికల్స్ రాసి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఆ రాజన్న బిడ్డను సీఎం పీఠంపై కూర్చోపెట్టేంత వరకు నా ఈ ప్రయత్నాన్ని ఆపను. నువ్వు చెప్పేది 100% కరెక్టేరా, కానీ ప్రజలు ఏ ధైర్యంతో ఆయన నమ్మి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తారు? తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించడానికి వీల్లేదని చెప్పిన అప్పటి ఆ ఢిల్లీ పెద్దలను ఎదిరించి మరీ ప్రజల్లోకి వచ్చిన ఆయనలో అల్లూరి సీతారామరాజులోని మొండి ధైర్యం కనిపించలేదా? అక్రమాస్తుల కేసుల్లో ఆయన అన్యాయంగా జైలు పాలు చేసినప్పటికీ ముఖం మీద చెరగని చిరునవ్వుతో గుండె నిండా ధైర్యంతో మళ్లీ ప్రజల్లోకి అడుగుపెట్టిన ఆయనలో తెగించిన బాలగంగాధర తిలక్ కనిపించలేదా? అధికారంలో లేకపోయినప్పటికీ పేద ప్రజల ఆరోగ్యం కోసం ఉచిత హాస్పిటల్స్ ని, డిజేబుల్ పిల్లలకు హై ఎడ్యుకేషన్ కోసం ఉచిత స్కూల్స్ ని, అలాగే వృద్ధ వయసులో పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులకు నేనున్నాను అంటూ సొంత బిడ్డల వారిని హక్కును చేర్చుకుని వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేసిన ఆయనలో మానవత్వం ఉన్న ఓ మదర్ తెరీసా కనిపించలేదా? ఓ రాష్ట్రాన్ని పరిపాలించడానికి ఇంతకంటే ఏ నాయకుడికైనా ఇంకేం అర్హత కావాలరా? అనుభవం. అవునరా, ఆయన్ని విమర్శించే వారు చెప్పే మొట్టమొదటి కారణం ఇదే అనుభవం. 35 ఏళ్ల అనుభవం నాది అని చెప్పుకునే రాజకీయ నాయకుల కంటే కూడా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఇంతకాలం వారి జీవితంలో చూడని రాజకీయ కుట్రలను కుయుక్తులను ఆయన 7 ఏళ్ల కాలంలోనే చూశాడు కాబట్టి. అయినా రాజ్యాన్ని పాలించే రాజుకు అనుభవకుంటుంటే సరిపోదురా, ఆ రాజ్య ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన కూడా ఉండాలి. అది ఒక్క జగనన్నకు మాత్రమే ఉంది. అవునరా, నిజమే.
ఇన్ని రోజులు ఆయనపై అభిమానం ఉన్నప్పటికీ ఏదో ఎన్నికల సమయంలో ఆయనకి ఓటేస్తే చాలనుకున్నా. కానీ నువ్వు చెప్పిన తర్వాతే నాకు అర్థమైంది, ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఆయనే గెలవాలంటే నీలా చేయడమే కరెక్ట్ అని. ప్రతి ఒక్కరూ నాలా కష్టపడకపోయినా పర్లేదు, కానీ ఆ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వల్ల బాగుపడ్డ ప్రతి కుటుంబంలోని వ్యక్తికి ఈ ఆర్టికల్స్ ని వీడియోస్ ని అందరికి రీచ్ అయ్యేలా షేర్ చేస్తే చాలు, జగన్ ప్రపంచం మొదలైనట్టే. వచ్చే ఎన్నికల్లో జగనన్న సీఎం అవ్వాలన్నా, రాజన్న రాజ్యం మళ్ళీ రావాలన్నా దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. జై జగన్, జై జగన్.